विजयनगर जिला जॉइंट कलेक्टर किशोर कुमार पै विजयनगर जिला भोगापुरम मंडलम गुडिवाड ग्रामा की चंदन तुम्हद मंदिर रैतु आग्रह व्यक्त वंदे तम तात तुम्हें सागुक भूमि कनीसम वेरे वाल की भूमि आनलन आरोप दी डिप्यूटी तहसीलदार को विनती पत्र अंदेस దీనికి సంబంధించిన రైతులు అందించిన వివరాలను రైతులు తెలిపారు. భోగాపురం మండలంలోని గుడివాడ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 69లో 1 నుండి 9 వరకు మొత్తం 9 మంది రైతులు 7.22 ఎకరాలు గత 100 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నారు. ఈ భూమిని 1928లో చుండూరు వెంకటరమణమ్మ వద్ద చిల్ల నర్సయ్య కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా రైతుల వద్ద ఉందని అంటున్నారు. అక్కడ నుంచి వారు వాళ్ళ పిల్లలు సాగు చేస్తున్నారు. ఇందులో అమ్మకాలు కొనుగోలు కూడా జరిగాయి. ప్రస్తుతం ఎఫ్సిఓలు కూడా రైతుల పేరు మీద ఉన్నాయని చుండూరు వీరభద్రరావు పేరు ఉందని రైతులు అంటున్నారు. ఈ ఒక్క ఆధారంతో వీరభద్రరావు 2017లో ఆర్డీఓ కోర్టుకు ఆ భూమి తనదని అప్పీలు చేశారు. అయితే రైతుల పేరు మీద గత కొన్నేళ్ల నుంచి ఉన్న ఓఎన్బి అడంగల్ భూమికి కడుతున్న శిస్తు రసీదులను పరిశీలించిన ఆర్డీఓ కోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనితో వీరభద్రరావు జాయింట్ కలెక్టర్ కోర్టుకు అప్పీలు వెళ్లారు. అక్కడ జాయింట్ కలెక్టర్ కౌంటర్ దాఖలు చేయాలని రైతులకు నోటీసులు జారీ చేశారు. రైతులు న్యాయవాది ద్వారా కౌంటర్ అనంతరం ప్రస్తుత జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ కనీసం రైతులను తన కోర్టుకు పిలవకుండా రైతుల వద్ద ఉన్న ఆధారాలను కూడా పరిశీలించలేదు. ఏకపక్షంగా వీరభద్రరావుకు ఏకంగా ఇటీవల ఆన్లైన్ లో రైతుల పేర్లను తొలగించి ఈయన పేరు మీద ఆన్లైన్ చేశారు. ఇది తెలుసుకున్న రైతులు ఆయన కలిసేందుకు కార్యాలయానికి వెళ్లగా కనీసం మమ్మల్ని కలవలేదని అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న మా భూమిని వేరే వ్యక్తికి ఎలా ఆన్లైన్ చేశారో చెప్పాలంటూ రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో మాకు అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని వీరంతా కోరారు. మళ్ళీ ఆర్ట్ ఇచ్చారండి, దీన్ని పట్టుకొని మళ్ళీ సంవత్సరం 6 మాసాల తర్వాత 60 రోజుల్లో పెట్టుకోండి పిటిషన్ అనేది. కానీ సంవత్సరం 6 మాసాల తర్వాత పెట్టి జేసీ కోర్టుకి వెళ్ళారండి. జేసీ గారు కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా పిలవకుండా చేయకుండా ఒక ఆర్ట్ ఇచ్చారండి. ఈ ఆర్డర్ పట్టుకొని భూమి మాదేనని మా మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తారు. చుండూరు వీరభద్ర కుటుంబం సభ్యులు వాళ్ళు వెనకదు మరి ఎవరన్నారు. ఈ జేసీ గారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని రైతులకన్నా ఒక చెప్పకంటే కనీసం సంతకం చేసి పారేశారు. ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళు ఏదో ఇచ్చేసుకున్నారు. మేము మీ రైతులు ఏటేవాళ్ళండి, పిల్లం పిల్లలతో ఉన్నోళ్ళమే, కుటుంబాలతో ఉన్నోళ్ళు ఏమవ్వాలి? కనీసం భూమి ఎక్కడుందో తెలిసే చుండూరులకి భూమి ఎక్కడుందో తెలదు, ఏరి ఏదో తెలదు, ఏ ఊరిలో ఉన్నారో తెలదు. ఎవరో కూడా మాకు తెలియదు, కనీసం తెలియని వాళ్ళకి ఇచ్చేసారు. మిమ్మల్ని విచారణకు పిలవలేదా? మమ్మల్ని పిలలేదండి. రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఏమన్నారు? ఆర్గ్యుమెంట్ చేసాం, జడ్జిమెంట్ ఇచ్చేసారు. ఎంత మమ్మల్ని పిలకంటనా? 1B లో మేమున్నాం, అడంగంలో మనం మేమున్నాం, పాస్బుక్లో మేమున్నాం, డాక్యుమెంట్లో మేమున్నాం, అన్నింటిలో ఉంటుంది కూడా అడ్డుగోలుకి ఇచ్చేసారండి జేసీ గారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. మీ పేరండి? సరగ నరసింహరావు, సిల్ నర్స్ మనవని, నర్సింహ మనవని.